ఏలయనగా ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమానుయేలు అని పేరు పెట్టదవు అని ప్రవచనం ద్వారా యేసయ్య పలికిన మాటను ముటుకూరు ఏఈఎల్సీ చర్చి పాస్టర్ రెవరెండ్ డేవిడ్ రాత్ తెలియజేస్తూ క్రీస్తు సందేశాన్ని అందించారు. క్రిస్మస్ దినాన్ని పురస్కరించుకుని ఆయన ప్రసంగిస్తూ సర్వమానవాళికి వెలుగును శాంతిని పంచే పండుగ క్రిస్మస్ అని ప్రబోధించారు. సర్వాంగ సుందరంగా చర్చిని ముస్తాబు చేసి క్రీస్తు నామస్మరణతో మార్మోగించారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా ప్రతి సంవత్సరం గుడికి విద్యుత్ లైటింగ్ ఏర్పాటు చేస్తున్న దొండపాటి సైదారావును సంఘస్థులు ఘనంగా సన్మానించారు. ప్రార్థనానంతరం క్రీస్తు ఫోటోను ఊరిలో ఊరేగించారు. ఈ కార్యక్రమంలో డెలికేట్ మద్దు వెంకయ్య, మాచర్ల శామ్యుయల్, దేవదానం పెద అచ్చయ్య వెంకటరామయ్య యెషయా ప్రవక్త ద్వారా దేవుడు తెలియచేసినటువంటి చక్కటి మాట, మెస్సయాగా ఈ భూమి మీదకు దేవుని ప్రియ కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభు రాబోతూ ఉన్నాడు. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేల్ అని పేరు పెట్టుడు. ఇమ్మానుయేల్ అనగా భాషాంతరమున దేవుడు మనకు చూడని ప్రియకుమారుడైనటువంటి క్రీస్తు ప్రభువును ఈ భూమి మీదకు పంపించడానికి కారణం దేవుని బిడ్డలారా. ప్రవచనాల యొక్క మరుగు ఆరో వచనంలో ఏదైనా మరొక శిష్యుడు పదహారు వచనంలో రక్షకుడిగా ఈ భూమి మీదకు పర్వతాన్ని అవతరించాడు దేవుని బిడ్డలారా. కనుక దేవాది దేవుడు రక్షకుడిగా ఈ భూమి మీదకు అవతరించడానికి కారణము మూడు విషయాలు దేవుని బిడ్డలారా. ఒకటి, ఇమ్మానుయేలు దేవునిగా, అంటే దేవుడు మనకు తోడుగా ఉండటానికి దేవాది సమాధానకర్తయు అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడిన సమాధానకర్త ఎవరంటే యేసు స్వామి తప్ప మరెవరు సమాధానంగా కర్తగా ఈ భూమిని వేరు దేవుని బిడ్డలారా. రావతారిగా మనిషి కుమారుడిగా జన్మించాడు ఆయన రక్షకుడైనటువంటి యేసు స్వామి దేవుని బిడ్డలారా. నేను రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఎందుకో తెలుసా? తన ప్రజలను మన పాపములను రక్షించడానికి రక్షకుడిగా ఈ భూమి మీదకు నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడిగా ఈ భూమి మీదకు ఇమ్మానుయేల్ దేవుడిగా లోక రక్షకుడు జన్మించాడు మన కొరకు దేవుడి. రెండవది, రక్షకుడు ఎందుకు జన్మించాడు? కుటుంబంలో శాంతి లేదు, సమాధానం లేదు. సోదరులు, యేసయ్య గారు తెలియజేశారు లేక ప్రపంచమంతా కూడా అన్యాయంతో అక్రమంతో నిండి ఉన్నటువంటి సమయంలో ప్రపంచంలోనే దేశాలలోనే ఏ కుటుంబాల్లో కూడా శాంతి సమాధానం లేనటువంటి సమయంలో లోకరక్షకుడు ఆయన బిడ్డలకు సమాధానము ఇవ్వడానికి సమాధానకర్త అధిపతిగా ఈ భూమి మీద కాగా వచ్చినాడు రక్షకుడు.